హాయ్ నేను సతీష్ ఈ బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో టికెట్ టు ఫినాలే ఈసారి సూపర్ ట్విస్ట్లు అయితే చూడబోతున్నాం టికెట్ టు ఫినాలే టాస్క్లు అంటేనే ఆఖరి యుద్ధమే మరి ఆఖరి పోరాటం ఎలా ఉండబోతుంది ఎవరెవరికి అవకాశం ఉంది ఎవరు గెలుచుకుంటారు గెలుచుకుని ఎవరు ఫైనల్లోకి అడుగు పెట్టబోయే మొట్టమొదటి కంటెస్టెంట్ అవుతారు ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా నాకు తెలిసి ఈసారి కూడా ఈ వారమే ఈ పదమూడవ వారమే టికెట్ ఫినాలే పెడతారు అయితే ఎందుకు చెబుతున్నానంటే గతంలో కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ కూడా నేను చెబుతున్నాను ప్రస్తుతం హౌస్లో ఏడుగురు ఉన్నారు కదా ఈ బుధవారం గురువారాల్లో వీరికి టికెట్ టు ఫినాలే పోటీలు జరుగుతాయి అని నేను అనుకుంటున్నాను అంటే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదవ ఎపిసోడ్లలో టికెట్ టు ఫినాలే జరుగుతుంది అని నా అంచనా అయితే గత సీజన్లో ఫోర్లో మాదిరిగానే ఈసారి కూడా టికెట్ టు ఫినాలే ఏడుగురైతే పోటీ పడతారు ఇప్పుడు హౌస్లో మిగిలిన ఏడుగురులో ఈ టికెట్ టు ఫినాలే గెలుచుకున్న కంటెస్టెంట్ ఒకవేళ పదమూడవ వారం ఎలిమినేట్ అయిపోతే బయటికి వెళ్ళిపోవలసిందే పదమూడవ వారం సేవ్ అయితేనే ఆ కంటెస్టెంట్కు ఉపయోగపడుతుంది నేరుగా పదిహేనవ వారంలోకి గ్రాండ్ ఫినాల వీక్లోకి వెళ్ళిపోవచ్చు పద్నాలుగవ వారం హౌస్లో ఉన్న మిగతా ఐదుగురు నామినేషన్లో ఉంటారు టికెట్ టు ఫినాలి అనే ఫైనల్ వీక్ నామినేషన్లు అనుకోవాలి ఇక్కడ అది గెలిస్తే ఫైనల్కు లేదంటే నామినేషన్లకు వెళ్ళాల్సి ఉంటుంది ఆ వారం ఒకరు ఎలిమినేట్ అయితే మిగతా నలుగురు ఫైనల్లోకి అడుగు పెడతారు వారిలో ఒకరైతే టైటిల్ విన్నర్ అవుతారు సో ఖచ్చితంగా ఆఖర పోరాటం గట్టిగా ఉండబోతుంది మరి ఎవరెవరికి ఎట్లా అవకాశాలు ఉంటాయి అనేది కూడా చెబుతూ అయితే ఈ టికెట్ టు ఫినాలే కంటే ముందుగా జరగబోయేది ఏంటంటే హౌస్లో ఉన్న ఆఖరి కెప్టెన్ ఉంటారు కదా ఈ కెప్టెన్షిప్ బ్యాడ్జ్ అనేది అయితే బిగ్ బాస్ వాపస్ తీసుకుంటారు ఆ బ్యా బ్యాడ్స్ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేమని చెప్పడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది సో చివరి రెండు వారాల కంటే పద్నాలుగు పదిహేను వారాలకైతే ఇక కెప్టెన్ ఉండడు ఆ తర్వాత మళ్ళీ టికెట్ టు ఫినాలే కోసం తాడో పేడో తేల్చుకోవాల్సి ఉంటుంది కానీ ఈ టికెట్ టు ఫినాలే అంటే అంత తేలికగా గెలవడానికి అవకాశం ఉండదు ఖచ్చితంగా ఫిజికల్గా ఫిట్గా ఉన్న వాళ్ళకే గెలిచేందుకు ఛాన్సెస్ అధికంగా ఉంటాయి ఆఖరి గోల్ కొడితే ఆ కిక్కే వేరబ్బా అని అనుకుంటారు కనుక ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తారు ఇక్కడ ఎందుకంటే ఇన్ని రోజుల జర్నీ ఒక ఎత్తు అయితే ఈ టికెట్ టు ఫినాలే దక్కించుకోవడానికి ఆడడం మరో ఎత్తు కనుక ఏమాత్రం ఎవ్వరూ తగ్గరు అయితే ఇది అనుకున్నంత తేలిగ్గా దక్కించుకోవడం కూడా సాధ్యం కాదు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే గత సీజన్లో మన తెలుగు వరకు మాట్లాడుకుంటే ఈ టికెట్ టు ఫినాలే గత సీజన్లో చూసుకుంటే సీజన్ ఫోర్లో ఏమది ఆవు నుంచి పాలు పితుక్కోవడం పైనుంచి విసిరిన పూరిని గార్డెన్ ఏరియాలో ఏరుకోవడం ఎత్తుక్కోవడం ఇట్లా ఇలాంటి టాస్కుల్లో అందరిని తప్పించేసి ఫైనల్కి అయితే సోహెల్ అఖిల్ మిగిలారు అప్పుడు వాళ్ళిద్దరిని ఏకంగా గార్డెన్ ఏరియాలో ఓ ఉయ్యాలపై దాదాపు ముప్పై గంటలకు పైగా కూర్చోబెట్టారు చివరికి సోహెల్ సెంటిమెంట్కి లొంగిపోయి దిగిపోవడం ఫైనల్గా అకిల్ గెలవడం టికెట్ ఫినాలు దక్కించుకుని మొట్టమొదటి కంటెస్టెంట్గా వెళ్ళడం ఇట్లా ఈసారి కూడా అంతే కష్టం టికెట్ అయితే ఉంటుంది అందులో కాంప్రమైజ్ కాడు బిగ్ బాస్ అందుకే ఫిజికల్గా ఫిట్గా ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్ ఫినాలే దక్కుతుంది ఆ రకంగా చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా అబ్బాయే ఎవరో ఒకరు టికెట్ ఫినాలే దక్కించుకుంటారనే నేను అనుకుంటున్నాను అయితే ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే గత మూడు సీజన్లు అబ్బాయిలే టికెట్ ఫినాలు గెలిచారు అమ్మాయిలు అయితే గెలవలేకపోయారు అబ్బాయిలు కూడా బాగా స్ట్రాంగ్గా ఉండే ఆయా సీజన్లో సీజన్ టూలో అయితే ఎవరైనా సామ్రాట్ అట్లాగే సీజన్ త్రీలో మన రాహుల్ సిప్లగంజ్ ఇప్పుడు సీజన్ ఫోర్లో అఖిల్ ఇట్లా వీళ్ళే గెలుచుకున్నారు అందుకే ఈసారి కూడా అలాంటి ఫిజికల్ టాస్క్లే ఇస్తారా లేక అమ్మాయిల ముగ్గురు ఉన్నారు కనుక కొంచెం సాఫ్ట్ టాస్కులు పెడతారా వాళ్ళకి టికెట్ ఫినాలు దక్కించాలని ఒక కార్నర్తో ఏమైనా అవకాశం ఇస్తారా అనేది కూడా చూడాల్సిందే కానీ గత సీజన్లను బట్టి చూస్తే మాత్రం ప్రజెంట్ మిగిలిన ఏడుగురిలో ఎవరికి టికెట్ ఫినాలే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒకసారి పరిశీలిద్దాం ఫస్ట్ వన్ ప్రియాంక ఈ అమ్మాయి అయితే ప్రియాంక సంగతి చూసాం కదా మట్టిలో మాల యుద్ధం టాస్కులు కానీ నియంత సింహాసనం టాస్క్లో కానీ ఏదో చేసేస్తానంటూ వెళ్ళింది అరక్షణంలో కింద పడిపోయింది ఒక్కసారి పోమ్మ మెరుపుతే అని మాదిరిగా రెండు టాస్కుల ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది ప్రధానంగా మట్టిలో మాల యుద్ధం టాస్కులు అయితే ఈమె మీద హౌస్ మేట్స్ అందరూ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఇక నియంత సింహాసనం టాస్కులు అయితే ఆమె షన్ను రవిని తోసేస్తా నేనే గెలిచేస్తా అని ఆమె ఆమె మీద ఆవిడ ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకుంది సో ఈ రెండు టాస్కుల్లో కూడా డక్అవుట్ అయితే అయిపోయింది ఓవరాల్ జర్నీలు కూడా ఫిజికల్ టాస్కుల్లో ప్రియాంక పెద్దగా ఎఫెక్ట్ పెట్టలేదు దానికి కారణం కూడా ఆమె చాలాసార్లు చెప్పింది నేను ఫిజికల్గా పెద్దగా వీక్గా ఉంటాను పెద్దగా ఆడలేను అని చెప్పింది సో ఇప్పుడు టికెట్ ఫినాయిల టాస్కుల్లో కూడా ఫిజికల్లో గట్టిగా ఉండే మాదిరిగానే ఫిజికల్ టాస్కులు గట్టిగా పోరాడాల్సి ఉంటుంది కనుక ఆమె అయితే అంత గట్టి ఫైట్ ఇవ్వలేకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది అట్లాగే టికెట్ ఫినాయిల్ గెలవడం ప్రియాంకకు చాలా చాలా కష్టమే కాదు అసాధ్యం కూడా ఇక తర్వాత కాజల్ ఇవి పట్టుదల ఎక్కువే కానీ ఫిజికల్ టాస్కులు అయితే గట్టిగా కొట్లాడి ఆటలే ఆడలేకపోవచ్చు ఎందుకు ఏమాటంటే టికెట్ డుఫినాలి మూడు దశల్లో టాస్కులు ఆడి గెలవాల్సి ఉంటుంది ఆ లెక్కన మూడు దశల్లో ఫిజికల్ టాస్కులు ఆడి గెలవడం కాజల వల్ల ఎట్టి పరిస్థితుల్లోనే కాదు అనిపిస్తుంది ఎందుకంటే పైగా ఈ అమ్మాయి గతంలో కూడా ఫిజికల్ టాస్కులో మరీ తెగబడి ఆడిన ఆడిన దాఖలైతే మనకు పెద్దగా కనిపించలే చూడలే స్ట్రాటజీలో మైండ్ గేమ్ అంటే ఫుల్లీ పెడుతుంది కానీ ఈ ఫిజికల్ టాస్కులు అయితే అంత తెగబడి దూకుడు కనిపించట్లా సో అందుకే ఈమెకు కూడా కష్టమేమో నాకు అనిపిస్తుంది నెక్స్ట్ సిరి ఫిజికల్ టాస్కుల్లో చిచ్చర పిడుగు టెన్ థౌజండ్ వాళ్ళ టాస్కులు అంటే సిరి తర్వాతే ఎవరైనా అనేలా పేరుంది ఆ పేరుకి తగ్గట్టే పర్ఫార్మెన్స్ కూడా బేభత్సంగా ఉంటుంది పైగా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు చూసింది ఏమంటే శ్రీహాన్ తప్ప ఎవరు ఈమె పేరు టాప్ ఫైవ్లో పెట్టలేదు శ్రీహాన్ కూడా ముందు నలుగురు పేర్లు పెట్టాక ఆఖరి ప్లేస్లో ఏమి పెట్టాడు ఈమె ఫోటో అయితే అక్కడ సో బికాజ్ సిరికైతే వాస్తవ పరిస్థితి ఏంటి అనేది అర్థమైపోయింది ఈ వారం షన్ను ఫ్యాన్స్ ఓట్లతో సేవ్ అయిపోతున్నాడు కూడా అమ్మాయికి తెలుసు అంటే మరో వారానికి తనకి ఇమ్యూనిటీ వచ్చినట్టే వచ్చే వారం అందరూ నామినేషన్లు ఉంటే షన్ను ఓట్లు షేర్ కావు అందుకే ఆఖరి వారం మిగిలిన ఆఖరి బంతి గురు చూసి గట్టిగా గోల్ కొడితే చాలు ఆడియన్స్ టాప్ ఫైవ్లో పెట్టేదేంటి తనే నేరుగా టాప్ ఫైవ్లో అడుగుపెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్ కమ్ తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే మొదటి ఫిమేల్ కంటెస్టెంట్ కావచ్చు అందుకే సిరి ఈ టికెట్ టు ఫినైల్ అనేది మామూలుగా తీసుకోదు ఓ రేంజ్లో ఉంటుంది ఈ టికెట్ టు ఫినైల్లో టాస్క్లో ఆడేది నా అంచనా ఎందుకంటే శ్రీహాన్ తప్ప ఒక్కరూ పెట్టర్రా నన్ను టీక టాప్ ఫైవ్లో అన్న మాదిరి ఒక కసితో కోపంతో ఉంది ఆమె పైగా షన్ను బ్యాచ్ కూడా పెట్టలేదనే కోపంతో కసితో వేరే విజృంభణ చేసేయడం అయితే ఖాయం పైగా ఇక్కడ అన్సిన్లో నేను చూస్తే అన్సిన్ కాదు రెగ్యులర్ ఎపిసోడ్లోనే కదా షన్ను అన్నాడు మా వాళ్ళు కనీసం నీకు ఫేస్ కూడా చూ చూడలేదు చూసావా నేను కనీసం విష్ చేయలేదు కూడా చూసావా అని మాదిరిగా మాట్లాడడం బాగా ఫీల్ అయిపోయింది అక్కడ సో ఇలాంటి నేపథ్యంలో టాప్ ఫైవ్లో పెట్టలేదు ఎవరూ పెట్టలేదు ఖచ్చితంగా ఇది ఆఖరి పంటే కనుక గట్టిగా గోల్ కొడితే మామూలుగా ఉండదాని మాదిరిగా కొట్టేదానికి ప్రయత్నం చేస్తుంది ఈ అమ్మాయి ఈ సీజన్ ఆఖరి ఫిజికల్ టాస్క్ కూడా కాబట్టి సమరమే ఇంకా నో డౌట్ కసితో సిరి ఆడుతుందనే విషయం అయితే ముందే ఊహించవచ్చు ఆ లెక్కను చూస్తే అమ్మాయిల్లో గెలిచే ఛాన్స్ ఒక సిరికే ఉందని నేను అనుకుంటున్నా నెక్స్ట్ షన్ను ఫిజికల్ టాస్క్లు అంటేనే వెనక్కుంటాడు తనే చెప్పేశాడు కూడా నేను ఫిజికల్ టాస్క్లు అంటే ఆడలేనని తన పర్సనాలిటీ కూడా అలాంటిదని అలాంటిది కాదు ఫిజికల్ టాస్క్లకు సెట్ కాదని మాదిరిగా చెప్పాడు పైగా ఇమ్యూనిటీలతో అతనికి వర్కౌట్ కాదు నేరుగా జనం చేతుల మీద కానీ జనం ఓట్లతోనే ఉంటానని ఆ ఎవెక్షన్ పాస్ అప్పుడు కానీ ఆఖరి అప్పుడు కానీ వద్దనే చెప్పాడు స్టేట్మెంట్లు అట్లానే ఇచ్చాడు అందువల్ల దీనిపైన పెద్దగా ఆసక్తి అయితే షణ్ముఖకు ఉండదు అనుకుంటున్నా కానీ ఆఖరి టాస్క్ ఖచ్చితంగా లెవెల్ బెస్ట్ ఎఫర్ట్స్ పెడతాడని కూడా ఆశిస్తున్నా అనుకుంటున్నాను దానికి తోడు సిరీస్ సహకారం ఎటు ఉంటుంది అయితే నువ్వు లేకపోతే నేను అనే కోఆపరేషన్ ఉంటుంది పైగా టికెట్ టు ఫినాలీ ద్వారా టాప్ ఫైవ్లోకి వెళ్ళాను అనుకోవడం అది కూడా పెద్ద అచీవ్మెంటే కనుక టాప్ ఫైవ్లోకి వెళ్ళాలనుకోవడం అనేది ఒకవేళ ఇతను డిసైడ్ అయినా అవ్వచ్చు వెళ్తే మంచిదే బిగ్గెస్ట్ బిగ్గే అచీవ్మెంటే లేదు నేను టికెట్ ఫై టికెట్ టు ఫినాలీ ద్వారా టాప్ ఫైవ్లో వెళ్ళాలనుకోవట్లేదని చెప్పినా చెప్పొచ్చు ఓట్లతోనే అనుకుంటే మాత్రం పూర్తిగా స్థిరికైతే సహకారం అందించవచ్చు సో టికెట్ ఫినాలేలో షణ్ముఖ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయో చూడాలనే ఆసక్తి అయితే నాకు కూడా ఉంది ఎందుకంటే గత సీజన్లో కూడా టికెట్ అటు ఫినాలేలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మిగతా వాళ్ళని తప్పిస్తూ తప్పించుకుంటూ అంతిమంగా ముందుకు పోయారు ఆ క్రమంలోనే అవినాష్ అయితే బాగా ఫైర్ అయిపోయాడు ఏంది ఏంది ఇది ఏంది అని గ్రూపిజం అంతా గలిసి ఆడుతున్నారు అన్యాయం జరిగిపోతుంది సోలో ఫైటర్స్కి వ్యాల్యూ లేదని పెద్ద హడావిడి రచ్చరచ్చ అయింది సో ఇక్కడ కూడా అట్లాంటి ఉండబోతుంది అనిపిస్తుంది ఇక చివరిగా చూసుకుంటే సన్ని శ్రీరామ్ మానస్ నాకు తెలిసి టు ఫెనాలే గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఈ ముగ్గురికే ఉంటాయి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఏదో అల్లాటప్ప వ్యవహారం టాస్కులు అయితే ఈ టికెట్ ఫీనాలు అయితే ఎవరు అందుకే ఫిజికల్గా ఫిట్గా ఉంటే సన్ని శ్రీరామ్ మానస్ వీళ్ళ ముగ్గురు ఉంటారు కనుక నాకు తెలిసి వీళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండు మూడు దశల్లో టాస్కులు గెలుస్తూ గెలుస్తూ వెళ్ళి మళ్ళీ ఫైనల్ టాస్క్లో ఇద్దరు ఓపిక సహనం ఫిజికల్ ఫిట్నెస్కు పరీక్ష పెడతారు అందుకే అది గెలవడం అంత తేలిగ్గా ఉండదు సన్నీ మానస్ కంటే శ్రీరామ్ ఇంకా ఫిజికల్ టాస్క్లో మరింత ఫోర్స్గా ఆడతాడు ఫిట్గా ఉంటాడు కూడా అయితే బీన్ బ్యాగు సర్కిల్ టాస్క్లో వీళ్ళ ముగ్గురు కొట్టుకుని గతంలో షణ్ముఖ్కి కెప్టెన్ ఛాన్స్ ఇచ్చేశారు కదా అందుకే అలా వీళ్ళ ముగ్గురు ఒకరినొకరిని కూల్చుకోకుండా ఉంటే ఖచ్చితంగా వీళ్ళలో ఒకరికి గెలిచే ఛాన్స్ అయితే తొంభై తొమ్మిది శాతం ఉంది పైగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే టాప్ ఫైవ్లో చూడాలి టాప్ ఫైవ్లో చూడాలని చెప్పి వెళ్ళారు కనుక ఆ కసి కూడా ఉంటుంది సాధించాలని పట్టుదల పౌరుషం కూడా ఉంటాయి ఇక దీని తర్వాత ఏంటంటే ఫైనల్ టూ వీక్స్ అంతా రిలాక్స్ మోడ్లోనికి వెళ్ళిపోతారు గత సీజన్లో కంటెస్టెంట్లు రావడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా నెంబర్లు ఇచ్చి వాటిలో ఏ నెంబర్ ఎవరో తేల్చుకోండి నిలిచి ఉండని చెప్పడం ఇలాంటివన్నీ చూపించడం అట్లాగే వీళ్ళ జర్నీకి సంబంధించిన ఏవీలు ప్లే చేయడం ఫైనల్కి ప్రిపేర్ చేయడం ఇవే ఉంటాయి టాస్క్లు కూడా ఫన్ మోడ్లోనే సరదా సరదాగా ఉంటాయి కనుక ఎందుకంటే ఇంక పెద్దగా వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా ఇప్పటికే ఓటింగు విన్నర్ డిసైడ్ అనేది అయిపోయి ఉంటుంది కనుక చివరి రెండు వారాల్లో పెద్దగా మారేది ఏమి ఉండదు డిసెంబర్ పంతొమ్మిదిన గ్రాండ్ ఫైనల్ అయితే ఉంటుంది విజేత ఎవరన్నది అయితే తేలిపోతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి